హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏ ఫ్రూట్స్ తింటే తొందరగా వెయిట్ లాస్ అవుతామో అండ్ దాంతోపాటు ఏ ఫ్రూట్స్ తింటే తొందరగా వెయిట్ లాస్ కామో చూద్దాం. ఫస్ట్ మనం ఏవి తింటే తొందరగా వెయిట్ లాస్ అవుతామో చూద్దాం. ఫస్ట్ గ్రేప్స్ అండి. వీటిల్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కంపేర్ టు వాటర్ మిలాన్ గ్రేప్స్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది, 98%. ఇవి తినడం వల్ల చాలా తొందరగా వెయిట్ తగ్గుతాం. నెక్స్ట్ వన్ వాటర్ మిలాన్. వాటర్ మిలాన్ తీసుకోవడం వల్ల కూడా, వాటర్ మిలాన్ జ్యూస్ వల్ల, వాటి వల్ల కూడా మనం తొందరగా వెయిట్ తగ్గుతాం. అండ్ పపాయా. పపాయా ఒక ఫ్యాట్ కట్టర్ ఫ్రూట్ అని చెప్పొచ్చు అండి. దీనివల్ల ఫ్యాట్, మన బాడీలో ఉండే ఫ్యాట్ తొందరగా తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వన్ పైనాపిల్. పైనాపిల్ కూడా అంతేనండి, మనకి తొందరగా ఫ్యాట్ కరిగిపోతుంది బాడీలో. అది గోవా డైట్లో ఉన్నప్పుడు గోవా అనేది చాలా బాగా పనిచేస్తుందండి. మనకి ఆకలి వేయదు, విటమిన్ సి ఇస్తుంది అండ్ వెయిట్ లాస్ కూడా అవుతాము. ఇవి ఫోర్ మెయిన్గా మనకి ఉపయోగపడేవి వెయిట్ లాస్కి. తర్వాత ఇంకేదైనా ఫ్రూట్స్ తీసుకోదలుచుకుంటే ఆరెంజ్ అండి. ఆరెంజ్ వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ తొందరగా వెయిట్ లాస్ అవుతాము. అండ్ ముసాంబి, బత్తాయి అనేది కూడా మనకు మంచిదండి, బాడీలో హీట్ని కూడా రిడ్యూస్ చేస్తుంది. యాపిల్ గురించి మీ అందరికీ తెలిసిందే, దానివల్ల ఎలా ఉపయోగపడుతుందో, ఉపయోగాలు ఉంటాయో కూడా. పియర్ అండి, దీనివల్ల కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇవి మనకి తొందరగా వెయిట్ లాస్ అవ్వేనండి. ఇవే కాదు, వాటర్ మిలాన్ లాంటివి కూడా తీసుకోవచ్చు. మస్క్ మిలాన్, వాటర్ మిలాన్ లాంటివి కూడా మనకి తొందరగా వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఏవి తింటే తొందరగా వెయిట్ లాస్ కావో చూద్దాము. ఫస్ట్ అండ్ మెయిన్ వన్ బననా అండి. బననా తింటే మనం తొందరగా వెయిట్ లాస్ అవ్వము. అండ్ సెకండ్ వన్ మ్యాంగో. మ్యాంగో వల్ల కూడా మనం వెయిట్ లాస్ అవ్వమండి. దాంట్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, గ్లూకోజ్ ఉంటుంది, దానివల్ల మనం వెయిట్ లాస్ తొందరగా అవ్వలేము. అండ్ సపోటా వల్ల కూడా మనం వెయిట్ లాస్ అవ్వలేమండి. మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ బననా, మ్యాంగో, సపోటా లాంటివి ఎస్కేప్ చేసేస్తే, మనం ఇలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.